हेलो फ्रेंड्स, वेलकम टू आनस किचन। आनस किचन ईजी टेस्ट मटर पुलाव चूपा। मटर पुलाव की कास्ट आइटम्स वन ग्लास बासमती राइस, अलागे मटर वन कप, कैशनट्स, साल्ट 3-4 टेबल स्पून घी, अलागे बिरयानी आकु, जापत्री ओकटी, दालचीन चक्का, पेद्द इलियाची, 3 यालकुलु। दीनी कावाल्सिन ऐटम चेसुकुने विधानं, इक्कड 1 ग्लासु मनं बासमति राइस तीसुकुन्नां। ओक बौल लो वेसुकोनि इदि बागा क्लीन चेसुकोवाली। ओक 3-4 टाइम्स इला बासमती राइस क्लीन चेसुकोनी 3 टाइम्स इलाग साइड पेट्टेसुकोवाली। ओक 15 मिनट्स अंड 10 मिनट्स कूडा साइड पेट्टुकोवाली। मटर पुलाव चेसुकुने विधानं, इक्कड ओक कुकर पेट्टुकोवाली, नेनु कुकर लो चेस्तुन्नानु। अलागे स्टव ऑन चेसुकोनी कुकर हीट अयिन तर्वात इक्कड 3 टेबल स्पून घी वेसेसुकोवाली। అలాగే ఇక్కడ తీసుకున్న స్లైసెస్ అన్ని కూడా బాగా ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను। బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, బడాయి ఇలాచి, అలాగే యాలకులు 3 ఇవన్నీ కూడా వేసుకోవాలి। ఇవన్నీ కొద్దిగా బాగా హీట్ అయిన తర్వాత బాగా వేగాక అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి। జీడిపప్పు బాగా వేగించుకోవాలి। జీడిపప్పు బాగా వేగిపోయింది, ఇలా వేగిన వాటిలో ఇక్కడ మటర్ మనం క్లీన్ చేసుకున్న మటర్ కూడా దీంట్లో వేసుకోవాలి। ఒక 2-3 మినిట్స్ వరకు వీటిని బాగా వేయించుకోవాలి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి వీటన్నిటిని కూడా। ఇలా వేగిన వాటిలో ఇలా వేగాలి మటర్। ఇలా వేగిన వాటిలో ఇక్కడ మనం బాస్మతి రైస్ తీసుకున్నాము, 1 గ్లాస్ తీసుకున్నాము, ఆ రైస్ కూడా దీంట్లో వేసుకోవాలి। ఒక 10 నిమిషం ఇది నార్ పెట్టుకోవాలి, రైస్ నార్ పెట్టుకొని వేసుకోవాలి ఇట్లా। ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। ఇదంతా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి స్టవ్। ఇక్కడ మీరు టేస్ట్ కి సరిపడా salt తీసుకోండి। నేను 1 టేబుల్ స్పూన్ salt తీసుకున్నాను। ఈ salt కూడా వేసుకోవాలి। ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు కూడా వీటిని బాగా కలుపుకోవాలి। ఇలాగే మనం ఏ గ్లాస్ తైతే మనం బాస్మతి రైస్ తీసుకున్నామో అదే 1 గ్లాస్ ఇక్కడ 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను। ఇక్కడ 1 గ్లాస్ వాటర్ కొద్దిగా ఇంతవరకే వాటర్ పోసుకోవాలి, 1/3/4 ఇలా తీసుకోవాలి వాటర్।
ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ బాగా వీటిని కుక్ చేసుకోవాలి ఈ మరుతు ఉండంగా వాటర్ బాగా రైస్ అంతా కూడా మరుతు ఉండంగా అప్పుడు మూత పెట్టుకోవాలి అప్పుడు వరకు కూడా మూత పెట్టుకోవద్దు బాగా వీటిని కలుపుకోవాలి వాటర్ పోసిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలాగ మరుగుతూ ఉండంగా వాటర్ ఇలా మరుగుతున్నాయి చూసారా వాటర్ ఇలా మరుగుతున్నాయి మరుగుతున్నప్పుడు మీరు మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కూడా వీటిని కుక్ చేసుకోవాలి 3 విజిల్స్ రాకూడదు 2 విజిల్స్ రావాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి స్టవ్ 2 విజిల్స్ వచ్చే వరకు కూడా వీటిని కుక్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేద్దాం అయిపోయింది ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఈ మూత చల్లని తర్వాత ఒక 3 మినిట్స్ ఉన్నాక ఓపెన్ చేసి చూసుకుందాం కుక్కర్ చల్లారిపోయింది ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుందాం మటర్ పలావా రెడీ అయిపోయింది వేరే టిన్లోకి షిఫ్ట్ చేసుకుందాం మటర్ పలావా రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఆలూను క్యాబేజీ ఇక్కడ ఆలూ క్యాబేజీ అనేది మంచిగా తిరిగి బాగా ఇది మ్యాచ్ అవుతుంది ఇలా నేను చేసి సర్వ్ చేస్తున్నాను ఇక్కడ మటర్ పలావా చాలా ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చు ఇలాగా ఎప్పుడైనా కూడా వెంటనే ఇలాగ చేసుకొని పిల్లలకి ఎప్పుడైనా కూడా వెరైటీ వెరైటీగా పెడుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మటర్ పలావా రెడీ ఇలాగే చేసుకొని మీరు ఒకసారి చేసి చూడండి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్